కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్ట సవరణ బిల్లులపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో రైతులు జనసేనకు దూరం కాకూడదనే ఉద్దేశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడెన్ గా రోడ్డు మీదకి ఎందుకు వచ్చాడు ఓవైపు క్రొత్త సినిమాల షూటింగ్లు జరుగుతున్న పవర్ స్టార్ ప్రజల్లోకి రావడాన్ని ఎలా చూడాలి ఇది పొలిటికల్ స్ట్రాటజీనా లేక మరొకట ఉన్నట్లుండి పవన్ జై కిసాన్ నినాదం ఎత్తుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది పార్ట్ టైం పొలిటీషియన్ అనే విమర్శలు ఎదుర్కొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు తొలి రోజు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పర్యటించిన ఆయన ప్రస్తుతం చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు తుపాన్ దెబ్బకు నష్టపోయిన రైతులకు మెరుగైన పరిహారం అందించాలని తన పర్యటనలో పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు రైతులకు పదివేల పరిహారం సరిపోదని ఎకరాకు ముప్పై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అంతేకాదు ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అన్నదాతలకు న్యాయం చేయకుండా జై కిసాన్ పేరుతో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు త్వరలో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతుండటంతో తమ పార్టీ బలాన్ని నిరూపించుకునేందుకే పవన్ కళ్యాణ్ చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి బరిలో దిగుతున్న నేపథ్యంలో తమ పార్టీకే అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు బల నిరూపణ కోసమే పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది తిరుపతి టికెట్ మాకేనని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తుండడం కూడా పవన్ సడన్ టూర్కు కారణంగా చెప్పొచ్చు ఇక జై కిసాన్ నినాదం వెనుక ఇంకో రీజన్ ఉన్నట్లు సమాచారం కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్ట సవరణ బిల్లులపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో రైతులు జనసేనకు దూరం కాకూడదనే ఉద్దేశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది మార్చిలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తరువాత పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా పెద్దగా నిర్వహించలేదు దీంతో ప్రజలకు దూరం కాకూడదన్న భావన కూడా ఒకటే ఉండొచ్చు మొత్తానికి చార్నాళ్ల తర్వాత ప్రజల్లోకి వచ్చిన జనసేనని రైతుల సమస్యలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా అటు నుంచి మాత్రం పెద్దగా స్పందన రాలేదు అధికార పార్టీ అసలు పవన్ టూర్ను పట్టించుకోనట్లే కనిపిస్తోంది గతంలో పవన్ కనిపిస్తే చాలు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించే వైసీపీ లీడర్లు ఈసారి మాత్రం లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది